ఈటల ప్రభావంకు చెక్ పెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ప్లాన్ వేశారు. నిన్నటి వరకు గంగుల కథ నడిపించింది విదితమే. కానీ హరీష్ రావును ఉమ్మడి కరీంనగర్కు పంపించడానికి నిర్ణయం జరిగింది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్లో హరీష్ శకం మొదలు కానుంది. రేపో మాపో కరీంనగర్ జిల్లా పగ్గాలు మంత్రి హరీష్ చేతికి వెళ్లనున్నట్లు ప్రచారం నడుస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ట్రబుల్ షూటర్ మంత్రి హరీష్ రావు వచ్చేస్తున్నారు. రాష్ట్రంలో ఈటల రాజేందర్ ఎపిసోడ్ నడుస్తుండగా రంగంలో హరీష్ రావును స్వయంగా కేసీఆర్ దించుతున్నారు. ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో ఈటల ప్రభావం తగ్గించడానికి హరీష్ రావు మాత్రమే సమర్థుడిగా కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. కార్యకర్తలను ఒప్పించి మెప్పించి ముందుకు నడిపించగల యుక్తులు తెలిసిన హరీష్ రావు మాత్రమే ఈటలకు అడ్డుకట్ట వేయగలరని అంచనాకు వచ్చారు. ఇప్పటికే పలుమార్లు మంత్రి గంగుల కమలాకర్ హుజూరాబాద్ ప్రాంత ముఖ్య నాయకులతో సమావేశమై సమన్వయపరిచారు. అయితే అది అనుకున్న స్థాయిలో ఫలితం రావడం లేదు. గంగులను కలిసి వెళ్లిన కొందరు ముఖ్య నాయకులు మళ్లీ ఈటల శిబిరంకు వెళ్లడంతో టీఆర్ఎస్ అధిష్టానం కలవరపాటుకు గురై ఇక గంగుల కంటే అన్ని రకాలుగా హరీష్ రావు బెటర్ అనుకుంటున్నారు. ఈటల రాజేందర్ను ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని టీఆర్ఎస్లో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు చాటుమాటుకు కలిసి వస్తున్నారు. హుజూరాబాద్లో మొదలైన ధిక్కారస్వరం ఇతర ప్రాంతాల్లో పాకకుండా వినిపించకుండా అడ్డుకునే దమ్మున్న నాయకుడు హరీష్ మాత్రమేనన్న ప్రచారం పార్టీలో ఉంది. దీనికోసం పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యవహారాలు పూర్తిగా హరీష్ చేతికి వెళ్లే సమయం రేపు మాపు అంటూ ప్రచారం మొదలైంది. హరీష్ రావు వస్తే ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కార్యకర్తల్లో ఉత్తేజం బలం వస్తుందని టీఆర్ఎస్ నాయకులే అంగీకరిస్తున్నారు. వెల్కమ్ టు కరీంనగర్ హరీష్ రావు అంటూ హరీష్ రాక కోసం ఎదురుచూస్తున్నారు.